హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన వార్త జగన్ పై హత్యాయత్నం, రిమాండ్ రిపోర్టు, సంచలన విషయాలు. వివరాల్లోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పబోయే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్ అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే వీడియోకు లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి ఘటన కలకలం రేపింది. అయితే సీఎం జగన్పై దాడి కేసులో రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ప్రస్తావించారు. ఈ కేసులో సాక్షులలో ఒకరైన సతీష్ను రిమాండ్ రిపోర్టులో LW8గా LW9గా సమాచారం ఆధారంగా గుర్తించారు. అంతేకాకుండా కాల్ డేటా మరియు సీసీటీవీ ఫుటేజ్ సంఘటన స్థలంలో నిందితుల కదలికల ఆధారంగా నిర్ధారించినట్లు తెలిపారు. అన్ని ఆధారాలు సేకరించి 17న రాజరాజేశ్వరి పీఠ నుంచి నిందితులను అరెస్ట్ చేసి మొబైల్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. రాయితో దాడి చేసి హత్య చేసేందుకే అని రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటపెట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని చంపేందుకే ఆయన తలపై దాడి చేశారని రిమాండ్ రిపోర్ట్లో తెలిసింది. సింగ్ నగర్ ఫ్లైఓవర్ నుంచి సిమెంట్ కాంక్రీట్ రాయిని తీసుకొచ్చి హత్య చేసేందుకు ప్రయత్నించడమే దానికి కారణమని ఆయన తెలిపారు. నిందితులు ముందుగా కుట్ర పని ఆ తర్వాత బయటపెట్టారు. ఈ కేసులో A2 కుట్ర మరియు బలవంతపు దాడికి పాల్పడినట్టు తేలింది. ఘటన జరిగిన రోజు రాత్రి 8:04 నిందితులు మరికొంతమంది వివేకానంద స్కూల్ దగ్గరకు చేరుకుని జగన్పై రాయితో దాడి చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 12 సాక్షులు తమ వాంగ్మూలాలను నమోదు చేశారు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే A1 సతీష్, A2 దుర్గారావు పేర్లను చేర్చినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.